హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాక్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంగళవారం ఆషాఢ మంగళవారం అండి ఆషాఢం రోజు మొదటి వచ్చిన మంగళవారం ఈరోజు వరాహి అమ్మవారికి చాలా ప్రత్యేకమండి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకమండి ఈరోజు గడప పూజ చేసిన లేక లక్ష్మీదేవికి మనం పూజ చేసిన ఎంతో మేలు అనేది కలుగుతుంది మన కష్టాలన్నీ ఇంటే తీర్చేస్తారండి ఈరోజు వరాహి అమ్మవారికి రెండవ రోజు తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది చేస్తారు నిన్న మొదటి రోజు పూజ అయిపోయినది ఈరోజు రెండవ రోజు రాత్రి తొమ్మిది గంటల లోపు పూజ చేసిన చాలా మంచి ఫలితాలు అనే వస్తాయండి ఈరోజు ఆషాఢ మంగళవారం చాలా మంచి రోజు అండి మొట్టమొదటిసారిగా ఆషాఢ మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు అండి ఈ రోజు మీరు ఏం చేస్తారంటే మీ గడప దగ్గర అంటే మీ గడపకి ముందు లోపల ఉంటుంది కదండి బయట కాకుండా ఆ లోపల అనేది చిట్టుకెడు కుంకుమతో ఈ పరిహారం చేశారంటే చాలండి మీకు దశ తిరిగిందనే చెప్పచ్చు జీవితంలో ఏ కష్టాలు అనేటివి ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు డబ్బులు అనేటివి విపరీతంగా వస్తాయండి ధనవంతులు అవుతారు మీరు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది వరాహి అమ్మవారి కటాక్షం కలుగుతుంది మంగళవారం పూజ లక్ష్మీదేవికి పూజిస్తారు అదీ కాక వరాహి అమ్మవారికి నవరాత్రులు కాబట్టి వరాహి అమ్మవారు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుందండి చిటికడే చిటి కుంకుమతో ఈ పరిహారం అనేది చేయండి కుంకుమ అందరికీ తెలిసిందే కదండి అమ్మవారికి చాలా ప్రత్యేకం ఐదులకి చాలా అండి శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా కూడా సరే కుంకుమ పెట్టందే ఏ పరిహారం అనేది అస్సలు చేయరు మనం గుడికెళ్ళినా కూడా మొదటిగా మనం కుంకుమ అనేది పెట్టుకుంటామండి శుభకార్యానికి మాకు ఏ ఉన్నా తీరిపోవాలి అని మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం ముత్తైదులు కూడా కుంకుమ అనేది చాలా ప్రత్యేకమండి నుదుటి మీద కుంకుమ అనేది పెట్టుకుంటారు భర్త ఆయుష్ పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎన్నో పూజలు చేసిన కుంకుమ అనేది ఖచ్చితంగా వాడుతూ ఉంటామండి ఇది మంచికి చిహ్నం అండి ఈ కుంకుమ వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి శుభకార్యాల్లో కానీ ఏ దాంట్లో అయినా కూడా అండి కుంకుమ అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఈ కుంకుమ వల్ల మనకు మంచి ఫీలింగ్ అనేది వస్తుంది శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ పూజల్లో కానీ గుడిలో కానీ దేనిలో అయినా కూడా కుంకుమ అనేది చాలా ప్రత్యేకం ఈ చిటికెడు కుంకుమతో మీరు పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఉండే కష్టాలు ఒక్కసారికే తొలగిపోతాయండి అంత విశిష్టమైన రోజు ఈ ఆషాఢ మంగళవారం ఈ రోజును మీరు అస్సలు మిస్ చేసుకోకండి చిన్న పరిహారం అండి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల లోపు ఈ పరిహారం అనేది చేయండి ఉదయాన్న ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిలోపు ఎప్పుడైనా ఈ పరిహారం మీరు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇప్పుడు ఆ పరిహారం ఏంటో చూద్దామండి ఒక చిన్న బౌల్ అనేది తీసుకోండి బౌల్ తీసుకుని అందులో కొంచెం పచ్చి పాలు అనేటివి యాడ్ చేసుకోండి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి అండి మనసులో మీ బాధలు మీ సమస్యలు మీ కష్టాలు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని ఇలా పాలు అనేటివి ఒక బౌల్లో కొంచెం వేసుకొని అందులో చిటికడు కుంకుమ అనేది యాడ్ చేసుకోండి ఇది ఎవ్వరికీ అస్సలు చెప్పకూడదండి చాలా రహస్యంగా చేసుకోవాల్సిన పరిహారం ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియకూడదండి మీరు చేస్తున్నట్లే అంత రహస్యంగా అనేది చేయాలి చేసిన తర్వాత తెలిసిన ఏ ప్రాబ్లం అనేది లేదండి తొమ్మిది గంటల రూపు రహస్యంగా ఈ పరిహారం అనేది మీరు చేసినట్లయితే మీరు ధనవంతులు అవుతారండి వేలు కాదు లక్షలు వస్తాయండి ఈ చిన్న పరిహారం వల్ల పాలలో కొంచెం చిటికెడు సారీ అండి కుంకుమ అనేది వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక ముద్దలా వస్తుంది కదండి కొంచెం పేస్ట్ లాగా ఆ పేస్ట్ని గడపకు లోపల అంటే మీ ఇంటికి ద్వారా మీ ఇంటి ముందు మధ్యలో ఓం అని రాయండి ఈరోజు ఓంకున్న శక్తి విపరీతమైనదండి ఈ ఓం వల్ల మీకు ఎంతో ప్రయోజనం అనేది కలుగుతుంది చాలా విశిష్టమైనదండి ఈ ఓం అనేది అది కాక ఆషాఢ మంగళవారం ఈ కుంకుమ పాలుతో రహస్యంగా మీరు ఇలా చేసినట్లయితే మీరు ధనవంతులు అవుతారండి ఈ సింపుల్ పరిహారం అనేది మీరు చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఉదయాన్న కొంచెమైన మార్పు అనేది తెలుస్తుందండి ఆ ఓంకి ఈరోజు అంత శక్తి అనేది ఉందండి ఆ కుంకుమ మిగిలితే మీరు డోర్ ముందు కూడా డోర్ పైన ఓం అని రాసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో కష్టాలు అనేటివి తొలగిపోతాయి వరాహి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది ఆ అమ్మవారు మీ కోరికలు మీ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అన్నీ తీరుస్తారండి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తాయండి ఈ పరిహారం అనేది ప్రతి మంగళవారం అయినా చేసుకోవచ్చండి లేకపోతే ఈరోజు ఒక్కరోజు చేసినా మీకు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి రోజు మంగళవారం గడపకి పూజ చేసినా కూడా చాలా మంచిదండి చాలా విశిష్టమైన రోజు కాబట్టి గడపకి ఇలా పూజ చేసి తలుపుకి అలా పసుపు గంధం కుంకుమతో అలంకరించండి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందండి చాలా సింపుల్గా చిన్న పరిహారం మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి మీకు వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్